పేరు మీ పేరు? నా పేరు షేక్ బాజీ మహబూ అండి. బాజీ మహబూ, చెప్పండి. ఇప్పుడు మామూలుగా చూసినట్లయితే అసలు సీఎం రాజశేఖర్ రెడ్డి గారు మీ ముస్లిం మైనార్టీలకి దాదాపు 4% రిజర్వేషన్ కల్పించి మిమ్మల్ని అగ్రస్థానంలో నిలబెట్టాడు. వాళ్ళ తనేడిగా జగన్ అసలు మీ ముస్లింస్కి ఏం చేశాడు? ఏమండి, మన రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన హయాంలో 4% రిజర్వేషన్ ఇచ్చి మాకు చాలా స్థాయిలో కూర్చోబెట్టారు. ఆయన అతని కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా మైనార్టీస్కి ఎమ్మెల్యే సీట్లు ఉప ముఖ్యమంత్రి చేశాడు అంజద్ బాషా గారిని. అలాగే షాదీతోపా కింద పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి 100,000 రూపాయలు ఇస్తున్నారండి. నెక్స్ట్ మన నియోజకవర్గం తరఫున తీసుకుంటే ఎక్కడ జరగని విధంగా పెదకూరపాడు కాన్స్టిట్యూన్సీలో మన అభివృద్ధి ప్రదాత శ్రీ నంబూరు శంకర్రావు గారు 17 షాదీఖాన్లు కట్టించిన ఘనత ఈ రాష్ట్రంలో మన నంబూరు శంకర్రావు గారిది అండి. కానీ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో మోజాములు వాళ్ళకి ఇవ్వాల్సింది ఏదైతే ఉందో ఇవ్వట్లేదు అని చెప్పేసి జగన్ మరణి చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా, ప్రతి నెల అకౌంట్లో వేస్తున్నారండి. మౌజన్కి 5,000, మా ఆఫీస్ స్టాఫ్లకి 10,000 రూపాయలు లెక్కన ప్రతి నెల అకౌంట్లో వేసేస్తున్నారు. కానీ ఇవ్వటం లేదు గత 6 నెలలుగా అసలు ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. అన్ని కలిబుల్లి మాట్లాడండి. ఆయన ఎన్ని పోటు రాజకీయం అయింది అంతే. మాకు 15 నెల మౌజన్లకి ఆఫీస్ స్టాఫ్లకి వాళ్ళ అకౌంట్లో మసీద్ అకౌంట్లో పడి తీసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం మేము. మరి ఏదైతే ఉందో మీ ముస్లిం సంబంధించిన ఏదైతే ఉందో మైనార్టీకి సంబంధించిన ఒక్క దాస్తులు ధ్వంసం చేస్తున్నారు, నేను వస్తే కాపాడుతా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడే మాకు ఉండయండి, నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏ పొత్తు, జనసేన పొత్తు, టీడీపీ ఈ 3 పార్టీలు కలిపి రేపు మా మైనార్టీస్కి ఏమైతే ఉన్నాయో అవి మొత్తం దోచుకోవడానికి రెడీ అవుతున్నారు వాళ్ళు ఆ కూటమి. ఈసారి మా మైనార్టీస్ వాళ్ళకి కబర్స్థానానికి పంపించడానికి రెడీగా ఉన్నాం. కబర్స్థానం అంటే శ్మశానం చేయడానికి రెడీగా ఉన్నాం. ఆ పార్టీ 3 పార్టీలకి భూస్వాభిష్టం చేస్తాం. ఇప్పుడు ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ అండి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నాలే కానీ ఇతనిలాగా నా ఓసీ అనట్లేదు. అలాగే మైనార్టీస్కి ఇప్పుడు 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారండి. మాకు మాకున్న ఓటింగ్ ప్రకారం 7 ఎమ్మెల్యే సీట్లు కట్టబెట్టారు. ఇప్పుడు ఆయన ఎన్ని ఇచ్చాడు? 1 ఇచ్చాడు. అదే అండి ఆయనకున్న ఇది. మరి అట్లా చూసినట్లయితే ఒక మాట, ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన 3 అలయన్స్ ఉన్నాయి కదా, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఉన్నారు కదా, మీ ముస్లింస్ ఓటింగ్ రేపు ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటారు వాళ్ళకి? అంటే ఎందుకండి, ఫస్ట్ మీటింగ్లోనే అమరావతి కంచుకోట, కంచుకోటను బద్దలు కొట్టించారు మా నంబూరు శంకర్రావు గారు. ఒకే రోజు 300 ఫ్యామిలీస్ వైసీపీలో జాయినింగ్ అయిపోయినాయి. అది పరిస్థితి ఈ నియోజకవర్గం, రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. చెప్పండి, మరి ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఉందో ఇప్పుడు నంబూరు శంకర్రావు గారి మీద కొత్త క్యాండిడేట్ తీసుకొచ్చారు కదా, భాష్యం ప్రవీణ్ అని పోటీ చేయబోతున్నారు, ఎలా ఉండబోతున్నారు? ఆయన ఎన్ని కోట్లు పెట్టినా డబ్బు ఉంటే డబ్బు మనిషి. ఆయన మా నంబూరు శంకర్రావు గారు సేవ చేసుకోవడానికి వచ్చాడు. ఆయన ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజల కోసమే తప్పించి కన్నా లక్ష్మీనారాయణ గారు మినిస్టర్గా చేశాడు, కొమ్మలపాటి శ్రీధర్ గారు 2 పర్యాలు చేశాడు. ఇతను ఫస్ట్ టైం 150 కోట్లు పెట్టి అమరావతి నుంచి బెల్లంకొండ దాకా రోడ్డు శాంతం చేపించి ఇది ఇప్పుడు చేస్తూనే ఉన్నాడు. అదండి ఇతన టాలెంట్, ప్రజల కోసం తప్పించాయన. ఈసారి పెద్దకూరుపాడు నియోజకవర్గంలో ఈ ఓటర్స్ 20,000 మెజార్టీతో నంబూరు శంకర్రావు గారిని గెలిపించడానికి రెడీగా ఉన్నారు. ఆ బీజేపీ జనసేన టీడీపీ పొత్తు వస్తున్న ప్రవీణ్ కానీ వీళ్ళకి డిపాజిట్ గల్లం చేస్తాం.